ఆకాశంలో సగభాగంగా భావించే ఆడపిల్లల అభ్యున్నతికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటోంది భ్రూణహత్యల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోంది అదే సమయంలో ఆడపిల్లలు చదువుకునేందుకు వారి వివాహానికి అయ్యే ఖర్చులో తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు కేంద్రం సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించింది మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆడపిల్లల వికాసానికి ఈ పథకం వరప్రాదాయనిగా మారింది దీనిపై మహబూబాబాద్ జిల్లా నుండి మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం బేటీ బచావో బేటీ పడావో అంటే అమ్మాయిల సంరక్షణ అమ్మాయిల చదువు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు బాసట్గా నిలుస్తోంది ఆడపిల్ల పుట్టినరోజు నుండి పాపకు పది సంవత్సరాలు వచ్చే వరకు పాప పేరున తండ్రి లేక తల్లి లేక లీగల్ గార్డియన్ సుకన్య సమృద్ధి ఖాతాను ఏ పోస్టాఫీస్లోనైనా తెరవచ్చు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా లక్షా యాభై వేల రూపాయలు మించకుండా కనిష్టంగా రెండు వందల యాభై రూపాయలు పాప పేరున ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది ఇలా పాపకు పదిహేను సంవత్సరాలు పూర్తయ్యే వరకు డబ్బులను జమ చేయాలి పాపకు ఇరవై వచ్చాక ఆమె పేరున జమ అయిన మొత్తాన్ని వడ్డీతో కలిపి తల్లిదండ్రులకు అందజేస్తారు ఒకవేళ ఈలోపు అమ్మాయికి వివాహం లేదా ఉన్నత చదువుల కోసం డబ్బు అవసరమైతే పద్దెనిమిది సంవత్సరాల తరువాత ఖాతా రద్దు చేసుకోవచ్చు మహబూబాబాద్ పట్టణంలోని పోస్టాఫీసుల్లో ఈ పథకం కింద ఖాతాలు తెరచేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు ఈ సందర్భంగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ తమ ఆడపిల్లల కోసం ఒకేసారి పెద్ద మొత్తంలో పొదుపు చేయడం కష్టమవుతుందని కేంద్రం తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం కింద చిన్న మొత్తంలో పొదుపు చేసుకునేందుకు వీలుగా ఉందని చెప్పారు ఇద్దరు ఒకప్పుడు ఆడపిల్లలంటే అమ్మో ఆడపిల్లల వీళ్ళని చదివియాలి పెళ్ళిళ్ళు చేయాలి కట్నాలు ఇవ్వాలి అని రకరకాలుగా భయాలు ఉండేవి కానీ మన ఈ కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకి అన్ని రకాలుగా పెద్దపీట వేసిందండి ఆడపిల్లల పేరు మీద సుకన్య సమృద్ధి కళ్యాణలక్ష్మి బేటీ పడావు బేటీ పచావు అని ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి ఆడపిల్లలని అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తుంది అదేవిధంగా నేను కూడా మా ఇద్దరు ఆడపిల్లల పేర్ల మీద సుకన్య సమృద్ధి యోజన మోబాద్ జిల్లాలో నెలకి వెయ్యి రూపాయలు కడుతున్నానండి ఇవి నా పిల్లల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడతాయి రేపు ముందు తరంలో పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినాక అవి చదువుకే కానీ లేదా పెళ్ళిళ్ళకు కానీ దేనికన్నా ఉపయోగపడతాయి ఈ విధంగా ఆడపిల్లలున్న వాళ్ళు ఎవరూ భయపడకుండా ఇలాంటి పథకాలలోని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను పోస్ట్ మాస్టర్ ఖాజా మియా మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పరిధిలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఎనిమిది వేల ఆరు వందలకు పైగా ఉన్నాయని ఒక మహబూబాబాద్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో పదహారు వందలకు పైగా ఉన్నాయని చెప్పారు తల్లిదండ్రులు ఆడపిల్లల బంగారు భవితకు బాటలు వేసేందుకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మనం ఇక్కడ వరకే పదహారు వందల నుంచి పదిహేడు వందల అకౌంట్లు ఇక్కడ రన్ అవుతా ఉన్నాయి నెల నెల వెయ్యి రూపాయలు కనుక వాళ్ళు కట్టుకుంటూ పోతే ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకి అది చాలా ఉపయోగపడుతుంది రేపు వాళ్ళకు ఇరవై ఒక సంవత్సరం వచ్చిన తర్వాత నెల నెల వెయ్యి కట్టుకుంటే వాళ్ళ పైసలు ఐఐటి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అవుతాయి వాళ్ళకు మాత్రం ఐదు లక్షల పదివేల చేతికి వస్తుంది తర్వాత లేదు వాళ్ళ పై చదువుల కోసం పద్దెనిమిది సంవత్సరాలప్పుడు వాళ్ళ సగం అమౌంట్ ఉంది మా ఇంటి మహాలక్ష్మిగా మురిసిపోయే ఆడపిల్లల తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఒక వరంగానే భావించవచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్